கிருஷ்ணா நகரே மாமா கிருஷ்ணா நகரே மாமா சினிமாரே லைஃப் ஒரு மாமா லைஃப் அந்தா சினிமா மாமா ఎటు చూసిన కలలే మావా కడతేరని కలలే మావా ఎవరు సార్ నమస్తే ఇవాళ మందులు ఏంటంటే హైదరాబాద్ ఉన్న కృష్ణనగర్ దగ్గర ఉన్న కృష్ణనగర్ కష్టాలు ఇవాళ మీకు చూపించబోతున్నాను. చాలామంది ఊర్ల నుంచి పిల్లకాయలు ఆడపిల్లకాయలు కావచ్చు మగ పిల్లకాయలు కావచ్చు వస్తూ ఉంటారు. ఏందే వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి ఎండతెర మీద అబ్బా నన్ను నేను చూసుకోవాలా నాకంటూ ఒక టాలెంట్ ఉంది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలామంది వచ్చేస్తారు. కానీ కళమ్మ తల్లి మాత్రం ఎప్పుడు ఎవరిని జమ్మని పైకి లేకపోతే తెలియదు. దీంట్లో కొంచెం ఓపిక ఉండాలబ్బా, ఓపిక లేకపోతే కష్టము, దాని తగ్గట్టు కొంచెం అదృష్టం కూడా ఉండాల. సరే ఏదేమైనా కానీ కృష్ణనగర్ కష్టాలు ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంతకీ ఒక్క నిమిషం ఆగండి. టైం ఎంత? 4:55. 4:30 నుంచి మొదలవుద్ది. అందరూ సీరియల్కి సంబంధించి జూనియర్ ఆర్టిస్టులు కావాలన్నా కానీ, సినిమాకి సంబంధించి జూనియర్ ఆర్టిస్టులు కావాలన్నా కానీ అందరూ ఎన్నించబోతారు. ఒక్కసారి మీరు నాతో పాటు వచ్చేస్తే కృష్ణనగర్ కష్టాలు ఏ విధంగా ఉంటాయో మీరు చూద్దరు. తెల్లారులు పని చేసుకుంటారు కానీ పొద్దునే లేచి 4:30 లేచి రెడీ చేసి వ్యాన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తా, వాళ్ళకి వచ్చేది ఎంత అనుకున్నారా? రోజుకి 500, దాంట్లో 200 కోటనే తెచ్చేసి 300 చేతిలో పెడతాడు. ఆ 300తో పాపం ఏదో అట్టట్ట అంతంత మాత్రం తిని బతుకుతూ ఉంటారు. సరే ఏదేమైనా కానీ నాతో పాటు రండి, కృష్ణనగర్ కష్టాలు మీకు చూపిస్తా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ ఊరు మీదే? గుంటూరు అన్న. మాది గుంటూరు నుంచి వచ్చారు? అవునన్న. అన్న ఇద్దరు లేచిన మొదలు మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది చెప్పండి. అన్న పొద్దున్నే 4 గంటలకు లేచి రెడీ అయ్యేసి ఇక్కడికి వచ్చేసేసి పొరుగు పొరుగును పరిగెత్తి సాయంత్రం మళ్ళీ 7-8 ఇంటికి అలా వస్తాం అన్న. ఆ వచ్చేటప్పుడు రూమ్కి తినడానికి వాటికి అడిగి సరిపోతా ఉండే అన్న. ఇంటికి తీసుకెళ్ళి మిగిలిచ్చుకునేది చేసుకోవాలంటే మా కష్టాలు దేవుడు చెప్పినా తిరగట్లేదు అన్న. రోజుకి ఎంత వస్తుంది? రోజుకి 400 వస్తా ఉంటాయి. 400? అవునన్నా. భోజనం పెట్టేసి 400 ఇస్తూ ఉంటారు అన్న. సరిపోతాయి 400? సరిపో. కాకపోతే ఏంటంటే ఏదో రోజు మంచి రోజులు వస్తాయి అనేసి ఒక ఆశతో బతుకుతా ఉంటాం అన్న. అదన్నా సుమారుగా ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఇప్పటిదాకా? ఇప్పటికీ 50 సినిమాలు చేశాను. కాకపోతే ఏదో రోజు ఒక మనం గుర్తింపులో రాగలుగుతాం. ప్రతి నాటిన ఇత్తనం అనేది మొక్క అనేది వస్తూ ఉంటుంది. ఏదో రోజు కష్టపడిన వ్యక్తి పైకి వస్తూ ఉంటాడు. కాకపోతే అప్పటిదాకా ప్రతి ఓపికతో చేసుకుంటా పైకి వచ్చిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మార్గంలో మేము నడుస్తూనే ఉండాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక లక్ష్యం కోసం అనేది మేము బయలుదేరుతూనే ఉండాము. మా జీవితం అనేది పోరాటం జరుగుతూనే ఉంది. ఓపిక ఉండాలా, కొంచెం టాలెంట్ ఉండాలా? ఓపిక ఉండాలి. అన్నిటికన్నా ఓపిక తర్వాత టాలెంట్ అనేది ఉండాలి. టాలెంట్ ఉంచుకొని కూడా ఓపిక అనేది సహనం అనేది లేకపోతే మనిషికి నేర్పు ఓర్పు అని లేకపోతే అది ప్రపంచంలో కానీ సొసైటీలో కానీ బతకడం అనేది కష్టమైంది. ముందు అనేది ఓర్పు సహనం అనేది ఉండాలి. వాటి తర్వాత మనం ఏ ఆడిషన్కి వెళ్ళినా కానీ ముందు అతని ప్రవర్తన ఎలా ఉందా, అతని బిహేవియర్ ఎలా ఉందనేసి చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటా ఉంటారు. అవి ఉండబట్టి తర్వాత మనం ఆ టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉండద్ది. ఈ వరుస చూడండి, మీరు లైవ్లో కానీ చూసుకోగలిగితే బస్సులో చూడండి ఏమైనా కొట్టుకున్నారు బస్సు ఎక్కడానికి సీట్ల కోసం. అది చూడండి, ఇటు పక్క చూడండి, ఊరు 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 ఈ సందులో దూరి మరీ ఎక్కుతున్నాడు ఆ పిల్లడు ఎవరగానే. బస్సులో ఏ విధంగా ఎక్కుతున్నారు చూడండి, జనాలు సందులేరు. కానీ ఇది వీళ్ళ పని. ఒక్కసారి అనుకున్నారంటే ఆ విధంగా ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ల మధ్యాక ఎంత ప్యాషనేట్ అనుకుంటారు తెలుసు. ఇక్కడ ముందు సీట్లో పైన ఎక్కేసి కొంచెం ప్రశాంతంగా వెళ్ళి ఆ లొకేషన్లో దిగుతారు. ఎవరు ఇంట్లో కృప లేక కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరి షూటింగ్
నేను షూటింగ్ లో ఉంటనే డబ్బులు పోతున్నాయి. ఏం చెప్పు, 3 గంటలకు వచ్చి పని చేస్తున్నాం మేము. ఇట్ల మీద బతుకుతున్నాం కదా. షూటింగ్ లేకపోతే ఏదో పని చేసుకొని చెప్పాలి. ఒక మాట, షూటింగ్ లేకపోతే షూటింగ్ లేవండి, ఏదో పని చేసుకుంటే ఏలో పని చేసుకుంటాం. మరి షూటింగ్ మీద 3 గంటలకు వచ్చి ఎందుకు మనం వేడవాలి మేము? షూటింగ్ నమ్ముకొని మేము వస్తున్నాం. 2 గంటలకు 3 గంటలకు లేచి నిద్రల ఇడికి వస్తున్నాం. ఇడికి వచ్చిన తర్వాత రోజు రావుడు పోవుడు రావుడు పోవుడు ఇచ్చేది 500 కూలికి. మేము ఇట్లా నిద్రలు కాసి వేరే పనులన్నీ మానుకొని సినిమా మీద ఇష్టంతో ఇంత దూరం వస్తున్నాం. వారంలో ఒక రోజు 2 రోజులు అంతే, షూటింగ్ లేదు. 500 ఇస్తే మనం ఏ విధంగా బతకాలా? మరి అదే కదా, ఖర్చులు ఏమో పెరిగిపోతున్నాయి ఈ రోజులు. ఇంకా అంతే, ఏం చేస్తాం మరి. సినిమా మీద ఫ్యాషన్, మాకు అదొక ఫ్యాషన్, వస్తున్నాం పోతున్నాం. ఇంత కష్టపడేది షూటింగ్ కదా, నిద్ర లేక 1 గంటకు లేచి పరిగెత్తుకొని ఎత్తుకొచ్చుడు. 3 గంటలు లేచి అక్కడి నుంచి నడిచి వస్తాము. ఉంటే ఎక్కిస్తారు, లేకపోతే దింపేస్తారు. మా కష్టాలు అలాంటివి ఉంటాయి. ఉంటాయా? ఇగో ఇప్పుడు ఎక్కాము, దించేసారు, మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం. మళ్ళీ ఏమైనా చెప్తే వెళ్తాం, లేకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం. మా కష్టాలు అలాగే ఉంటాయి. అలాగే పేమెంట్స్ కూడా సరిగ్గా ఇవ్వరు. నైట్ అంతా కష్టపడి చేసినా పగలు చేసినా నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. అలా నడుచుంటాం, చుట్టూ తిరుగుతుమే తప్ప మా కష్టాలు మావి. ఉంటే వెళ్ళడం, లేకపోతే ఇంట్లో ఉండడం. షూటింగ్ అయితే చాలా కష్టంగా ఉంది సార్. మీరు అంటే మామూలుగా చాలామంది సినిమాకి కొంచెం ప్యాషనేటెడ్గా చేస్తూ ఉంటారు. నిద్ర లేసిన మొదలు మనం పనికి వెళ్ళాలా, షూటింగ్ చేయాలా, సంపాదించుకొని వస్తాం. అంతే సార్, ఇది తప్ప ఇంకా చాలామందికి ఇంకేం చేత కదా పని. అవును సార్, మాకంటే ఈ షూటింగే. ఎందుకంటే ఇదే టాలెంట్ మీద వచ్చాము. షూటింగ్ చేయాలి, పైకి రావాలి టాలెంట్. కానీ టాలెంట్లు తొక్కేస్తారు, రికమెండేషన్లు ఇవి అయితే మాత్రం పైకి తీసుకొస్తారు. మా అలాంటి వాళ్ళు మాత్రం తొక్కేస్తారు. ఉంటే ఇస్తారు, లేకపోతే లేకపోయి లేకండమ్మా వెళ్ళిపోండమ్మా అంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే ఎక్కించుకుంటారు. బస్సు ఎక్కిన వాళ్ళు కూడా దించేస్తారు. అది మా మా పాటలు అలాగే ఉంటాయి సార్. ఉంటే వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. జూనియర్ ఆర్టిస్టా ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఏ షూటింగ్లు చేస్తున్నారు? జూనియర్ ఆర్టిస్టే చేస్తున్నాను. ఏ షూటింగ్ పోతున్నారు ఇప్పుడు? తెలీదండి, చెప్తారంట? తెలీదు. కాదు, మామూలుగా రోజుకి ఎంత వస్తుంది అంటే మామూలుగా 500 మించి 600 మించి ఇరు. 500 600 మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన ఇష్టంతో. పేరు కస్తూర్ అండి. నా కార్డు నెంబర్ 92. ఊరు? ఊరు గుంటూరు జిల్లా. ఊరు తెలియదులే మీకు, గుంటూరు జిల్లా మాది. 32 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఇక అప్పటి నుంచి 50 రూపాయలు, 10 రూపాయలు కన్వీనియన్స్, 50 రూపాయలు పేమెంట్. ఇవాళ 600 రూపాయలు వస్తున్నాయి 3 నెలల నుంచి. కొంచెం పర్వాలేదు, మెరుగు అవుతున్నాం. కానీ అసలు మాకే గుర్తింపు లేదు. వాళ్ళ ఫంక్షన్లు అన్నీ మేము టీవీకి డబ్బులు కట్టుకుని చూసుకోవాలి. మాకే గుర్తే నేడ ఏమీ లేదు. ఇదిగో 5000 మందికి ఇచ్చాం, 6000 మందికి ఇచ్చాం. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు టీవీల్లో పేపర్లలో ఎన్నో ఆలోచిస్తారు, మాకు మాత్రం ఏమీ లేదు అసలు. మరి జూనియర్స్ మనుషులు కాదేమో. మరి సినిమాలే కదా ఇంత వేలు జనాన్ని బతికిస్తుంది. మాకైతే కూడి పెడుతుంది, పర్వాలేదు. కూటికి మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఆ కూలి వచ్చి అది తెచ్చుకుని అద్దె కట్టుకుని అన్నం తింటున్నాం అంతే. ఇంకేమీ లేదు. పాత గొడ్డల మూటలు, కొత్త గొడ్డలు, పాత గొడ్డలు, గొడ్డలు ఉన్నాయి ఇంటి నిండా. నీడ లేదు, ఏమీ లేదు. 30 రోజులు తిరిగేటప్పుడు కాళ్ళు సామాన్ బయట వేస్తారని భయం. ఇక 32 సంవత్సరాలు వచ్చిందండి. 32 సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్ గానే. జూనియర్ ఆర్టిస్ట్ గానే. ఆర్టిస్ట్ కూడా కాదు, ఆర్టిస్ట్ అంటే అదే ఆర్టిస్ట్ అనుకోవాలి. ఇక అంతే, మనం విస్ట్రాక్లు అన్ని పెట్టుకుని పావలా. చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పే కథ ఉంది, పావలా అనుకో, 10 రూపాయలు అనుకో అని. అదే అట్లా అనుకునే బతుకుతున్నాం. ఇక ఇంకేం చేస్తాం మరి? మేము లేదా సినిమా ఉందా? ఇంత జనం, 4000 మంది జనం ఉండం. ఇసుక పుట్టి 300 మంది వస్తున్నారు రోజుకి. ఇసుక పుట్టి రాలేక, ఛార్జీలు పెట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చెప్పలేము అసలు. నా పేరు సభాపతి. నేను షూటింగ్ కోసం వచ్చాను. నేను ఆర్టిస్ట్గా ఉండి రాష్ట్ర జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను. అవకాశాలు దొరకలేదు, ఇక్కడ ఎవరు పట్టించుకునేవారు లేదు. ఇక్కడ 50 మంది అంటే నాన్ నెంబర్స్, దాదాపు 150 మంది, 200 మంది పోతున్నారు. మా బతుకులు చాలా అధ్వానంగా ఉంది. ఎవరు ఇది ఖండించేదానికి కుదరదు. పెద్దోళ్ళు ఉంటే ఒక రకంగా జరుగుతుంది, పెద్దోళ్ళు లేకపోతే ఒక రకంగా జరుగుతుంది. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారనుకోండి, ఆయన 4 గుళ్ళలో పెంపిస్తారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అండి మీకు? ఒక 20 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో చేస్తున్నాను. కార్డు తీసుకుని. ఎంత కార్డా? కార్డు ఇప్పుడు ఇంతకుముందు 15,000 ఉండదండి, ఇప్పుడు 25,000 అయిందండి. ఇప్పుడు
అయితే కార్డు ఉన్న వాళ్ళని తీసుకుంటే పేమెంట్ ఎక్కువ అలా నాన్ కార్డును తీసుకుంటే ఆ పేమెంట్ తక్కువ ఇవ్వాలా అందుకని ఇప్పుడు ఏదైనా షూటింగ్ ఉందనుకో సపోజ్ నేను ఒక ఒక ఏజెంట్కి 500 మంది జూనియర్స్ అందులో 500 మందికి 450 మంది నాన్ కార్డును తీసుకున్నాడు 50 మందినే కార్డు వాళ్ళని తీసుకున్నారు అలా ప్రతి ఏజెంట్ చాలామంది ఇలా చేస్తున్నారండి కార్డు తీసుకొని వచ్చి ఆఫీస్ దగ్గర షూటింగ్ లేక ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు ఎల్బినా నుంచి అని కోకటపల్లి అని అక్కడ ఛార్జీలు కట్టుకొని వస్తున్నారు వచ్చి షూటింగ్ లేక తిరిగి వెళ్ళిపోతున్నారు అంటే కార్డు ఉండి కూడా ఇంకేం లాభం లేదు కార్డు ఉండి కూడా డబ్బులు పెట్టుకొని కార్డు ఉండి కూడా ఏం ఉపయోగం లేదు చెప్పట్లేదు షూటింగ్ చెప్పట్లేదు కార్డు ఉన్నవాడు షూటింగ్ చెప్పట్లేదు కార్డు లేని వాళ్ళకి ఎక్కువ చెప్తున్నారండి వాళ్ళకైతే తక్కువ ఇవ్వాలా మాకైతే ఎక్కువ విన్నారు కదా చూశారు కదా కృష్ణానగర్ కష్టాలు పాగోడు కూడా పడగొచ్చామే ఒక్కొక్కరు చెప్తుంటే మనసు తటక్కుమని అదో విధంగా అయిపోయింది అసలు వద్దులే నేను నడిచే దరిద్రంగా ఉంటుంది కానీ నాకైతే కొంచెం మనసు అదోలా అయిపోయింది సరే ఏదేమైనా కానీ జూనియర్ ఆర్టిస్ట్ కార్డులు చాలా మందికి ఉంటాయి ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంటు కార్డులు ఉంటాయి కార్డులో డబ్బులు పెట్టి కొనుక్కుంటారు ఆడ అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన అసోసియేషన్ ఉంది జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆడ కార్డు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రోజుకి 600 వస్తుంది కార్డు ఉన్న వాళ్ళకి కార్డు లేని వాళ్ళకి డబ్బులు తక్కువ ఇచ్చి ఆ కిందన కృష్ణనగర్ గడ్డ మీద ఆ కిందన తీసుకుపోతూ ఉన్నారు ఏం చేస్తారో ఏమో మొత్తానికి చూసుకుంటే ఈ విషయం చాలామందికి తెలుసు కానీ మన వంతు ప్రయత్నం ఏంటంటే కృష్ణనగర్ కష్టాలు పాగాడు కూడా పడకూడదు అది మన సుమంటి తరపున నా తరపున ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నా అది మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా కెమెరామెన్ నరేష్ అన్నతో సింహపూర్ సినిమా సుజిత్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి